మొన్న ఎన్నికల రోజుని నేను ప్రస్తావించాను, కరెక్ట్గా తెలంగాణ ఎన్నికల రోజున మన వాళ్ళు వెళ్ళి కృష్ణానది మీదన హడావిడి చేయటం, ఆ సందర్భంగా అదేదో ఒక సెంటిమెంట్ని రేకెత్తించి కేసీఆర్ని గెలిపించడానికి అని ప్రచారం చేసుకొచ్చినారు తెలుగుదేశం అనుకూల మీడియా. వాళ్ళు ఏంటంటే రాష్ట్రం దృష్టితో కాకుండా ఎంతసేపటికి జగన్ మీద ద్వేషంతో రాష్ట్రం వేసిన ఎత్తుగడని మిస్లీడ్ చేశారు. నేను ఆ రోజునే ప్రస్తావించాను, కేసీఆర్ ఓడిపోతున్నాడని జగన్ గ్రహించాడు, అందుకనే ఆ పని చేయించాడు. కేసీఆర్ ఉన్నంతసేపు గొడవ పెట్టుకోలేదు, చంద్రబాబు నాయుడు గొడవ పెట్టుకోలేదు. ఈనాడు నేలకు సంబంధించి మా నీళ్ళని పైనే ప్రాజెక్టులు పట్టేసేసి తీసేసుకుంటూ దాంట్లో నుంచి ఏది అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టేసి వాడేసుకుంటున్నా, ఏం చేయలేకపోయాం. ఊరికిని అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి కాలక్షేపం చేసాం. ఈవెన్ మనకి రావాల్సినటువంటి శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో వాటా కానీ శ్రీశైలం దగ్గర ఆపేసేసి మనకు కావాల్సినప్పుడేమో నీళ్ళు ఇవ్వకుండా, వాళ్ళకి కావాల్సినప్పుడు కరెంటు కోసం కూడా నీళ్లు పారపోస్తూ వచ్చినా కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడైనా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి కేసీఆర్తో గొడవ పెట్టుకోలేదు. కేసీఆర్ ఓడిపోతున్నాడని గ్రహించగానే అసలు పట్టు సాధించడానికి, ఎందుకంటే ఏడాదిన్నర క్రితమే ఆంధ్రప్రదేశ్కి ఈ సమస్య పరిష్కారం ఎట్లాగా, తెలంగాణ చేతుల్లో నాగార్జునసాగర్ శ్రీశైలం ఉంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్చుకుంటారు. అట్లా కాకుండా ఏడాదిన్నర క్రితమే కేంద్ర ప్రభుత్వం వాటిని పర్యవేక్షించాలని ఉత్తర్వులు ఇస్తే అమలు చేయకుండా ఆంధ్రప్రదేశం ఓకే అంది, తెలంగాణ మాత్రం ఏం మాట్లాడకుండా ఆపేసుకొచ్చింది. వాస్తవంగా ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నటువంటి వాటిని కేంద్రం పర్యవేక్షణలో రూల్ ప్రకారం ఎంత నీళ్లు విడుదలంటే అంత నీళ్లే విడుదల చేయాలి. అప్పుడు ఈ దోపిడీ అనేటువంటిది జరగకుండా ఉంటుంది, ఆంధ్ర ప్రయోజనాలకు నష్టం జరగకుండా ఉంటుంది. అట్లాగే కరెంటు పేరుతో నీళ్లు వృధా చేసి ఇక్కడేమో రైతులకు ఇబ్బంది పడతా ఉంటే అక్కడ వాళ్ళ కరెంటు కోసం వాడేసుకోకుండా ఉంటుంది. అట్లాంటి పని చేసే ధైర్యం చేయట్లేదు. కానీ మొన్న ఎన్నికల టైంలో ఆ పని చేయడంతో కేంద్రం జోక్యం చేసుకోవాల్సింది, కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాల్సింది. ఎందుకు శాంతి భద్రత సమస్య వస్తుంది, జల చౌర్య వివాదం వస్తుంది, పరిష్కరించారు ఇప్పుడు తాజాగా. ఎట్లాగా త్వరలో కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోబోతోంది ఆ ప్రాజెక్టులు, నాగార్జునసాగర్ శ్రీశైలం ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటినీ కేంద్రం స్వాధీనం చేసుకుని నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు. ఏదైతే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఎంత వాటా ఉందో అంత విడుదల చేస్తారు, తెలంగాణకి ఎంత వాటా ఉందో అంత ఇస్తారు. అంటే పెద్దరికపు పాత్ర పోషించాల్సిన కేంద్రం ఇంతకాలం పాటు ఆగుతూ వచ్చింది, వాళ్ళేంటి రాష్ట్రాలు ఫైనల్ చేయలేదు కదా అన్నటువంటి, రాష్ట్రాల్లో ఎవరి రాజకీయ స్వార్థం వాళ్ళది, కేంద్ర స్వార్థం కూడా ఉంది, వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి చేస్తే కనుక అదిగో చూసారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారంటూ కేసీఆర్ రాజకీయంగా వాడుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ చట్టం చేసుకుని ఆగినటువంటి పరిస్థితి గత 10 ఏళ్ల నుండి, ఇప్పుడు అది అమల్లోకి తీసుకొచ్చేందుకోసం జగన్ చేసినటువంటి ఎత్తుగడ, అది వ్యూహాత్మకమైనటువంటి తెగింపుతో కూడినటువంటి ఎత్తుగడ. మన పోలీసులు వెళ్ళి అక్కడ అడ్డంగా శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆపేసి వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయడం, తద్వారా నీళ్ల రిలీజ్కి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోవడం, మన నీళ్లు మనం వాడేసుకున్నాం ఇప్పుడు ఆ నీళ్ల కారణంగానే కుప్పంకి నీళ్ళు ఇచ్చారు, అట్లాగే ఇప్పుడు ఇకపైన కేంద్రం తీసుకుంటుంది, తద్వారా జగన్ వేసినటువంటి వాటర్ స్కెచ్, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి అట్లాంటి స్కెచ్ చేయబట్టినే రాయలసీమకి పోతిరెడ్డిపాడు సాధ్యమైంది, ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవన్నీ నడుస్తున్నాయి, అందరినీ ఇవన్నీ అంటే రాజశేఖర రెడ్డి ఆ రోజున వేసినటువంటి ఎత్తుగడ. దాని మీదనే తెలంగాణ నాయకులు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజశేఖర రెడ్డి వద్దని చెప్పి ఆ రోజున కేంద్రం దాకా వెళ్ళినటువంటిది అధిష్టానం దాకా. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ తెగించి రాయలసీమకి నీళ్ళు ఇప్పించేటటువంటి ఎత్తుగడ వేసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, అది సక్సెస్ అయింది.